మాజీ మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ పై ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అధికారుల షార్ట్ లిస్ట్ కు సంబంధించి భారీగానే డబ్బు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి. స్వతహాగా నిజాయితీ గల అధికారిగా పేరు ఉంది మహేందర్కి. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది. సహజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పువ్వు పూసింది అంటే సోషల్ మీడియాలో కాయ కూడా కాసిందని చెబుతారు. ఇంతకు మహేందర్పై వస్తున్న ఆరోపణలు ఏంటి? హావ్ ఎ లుక్. ఈ నెల 20న ఢిల్లీలో జరగబోయే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అధికారుల షార్ట్ లిస్ట్ ఇప్పుడు తెలంగాణలో దుమారం రేపుతుంది. దీనికి తోడుగా మొదటి దఫా 5 మంది ఐఏఎస్ల ఎంపిక తీరు కూడా అనుమానాలకు తావిస్తుంది. రాష్ట్రం నుంచి 3 ఐఏఎస్ అధికారులు, యూపీపీఎస్సీ నుంచి 2 ఐఏఎస్ల ఇంటర్వ్యూ ఉండడంతో ఈ అక్రమాలకు తావిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని వెనుక కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు చేస్తున్నారు. ఆయన అక్రమ సంపాదనపై కొన్ని వెబ్సైట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఇవన్నీ బయటకి పొక్కకుండా లూప్ లైన్లోకి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ వద్ద అప్లికేషన్ పెట్టుకున్నారని, ఆయన ఆదాయానికి మించిన ఆస్తి కలిగి ఉన్నారని ఆరోపణలొస్తున్నాయి. ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లను సైతం అమ్ముకునేంత స్థాయికి ఎదిగారంటే మంత్రుల వద్ద ఉన్న ఓఎస్డీల తీరుపై ఆశ్చర్యం కలగక మానదు. కేటీఆర్ వద్దకు ఫైల్ పట్టుకొచ్చిన నేతలకు మహేందర్కివ్వాలని సూచిస్తారని, రెవెన్యూపై పెద్దగా పట్టులేని మహేందర్ 4 రిటైర్డ్ ఎంఆర్ఓలతో ఆ ఫైల్ని పరిశీలిస్తారు. లోపాలను మంత్రి దృష్టికి తీసుకెళ్తారని విమర్శలున్నాయి. ముఖ్యంగా కంఫర్ట్ ఐఏఎస్ల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. దీనిలో డబ్బులు చేతులు మారినట్లు వార్తలొస్తున్నాయి. రూల్స్ ప్రకారం ఐఏఎస్ నియామకాల్లో ఏ నేతలు తలదూర్చలేదు. అక్రమంగా ఐఏఎస్లు కాలేదు. కానీ టీఆర్ఎస్ సర్కార్లో అంతా ఇష్టానుసారంగా అయిందని ఆరోపణలొస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న అధికారుల బంధువులు ఈ లిస్టులో ఉన్నారు. మెరిట్ ప్రకారం మళ్లీ లిస్టు పంపివ్వడమా, లేదా అందులోనే ప్రతిభవంతులకు మార్కులను బట్టి ఇవ్వడమో నిజాయితీగా జరగాల్సిన అవసరముందని పరిశీలకులు చెబుతున్నారు. పదవులను, ప్రమోషన్స్ని ఆశ చూపించి చేయకూడని పనులను చేపించుకొని నాయకులు భారీగా లాభపడ్డారు. కేటీఆర్ కోటరీలోని ఉన్న అధికారులు ఎలా సంపాదించారు, వారి బినామీలు ఎవరో కూడా బయట పెడతామంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మాజీ ఎంపీ వినోద్ కుమార్ తన అక్క కూతురు హరిణి కోసం, హరీష్ రావు తన ఓఎస్డీ అశోక్ రెడ్డికి, కేటీఆర్ తన అడిషనల్ పిఎస్ కాచాయిని కోసం సీఎం కోటాలో నరసింహారెడ్డి, మెదక్ చర్చ్ ఫాదర్ ఫైరవితో నవీన్లు ఇక్కడ, సీఎస్తో పాటు మరో 2 ఐఏఎస్లపై ఒత్తిడి తెచ్చి ఎప్పుడూ లేని విధంగా కంఫర్మ్డ్ ఐఏఎస్లుగా పోస్టింగులు తెచ్చుకున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నా టీఐసీసీ నరసింహారెడ్డి శాఖపరమైన చర్యలు ఉన్న, పాపయ్య 2 చార్జీలు మెమోలున్న నారాయణరావు పేర్లతో పాటు ఏసీబీ ట్రాప్లో పట్టుబడ్డ హనుమంత్ నాయక్ పేర్లను కూడా రిఫర్ చేశారు. ఎప్పుడూ గ్రూప్ 2 అధికారులకు, హైదరాబాద్లోనే పనిచేసిన సచివాలయం మంత్రుల ఓఎస్డీలకు అవకాశమివ్వరు. కానీ కేటీఆర్ అడిషనల్ పిఎస్ కాచాయిని సచివాలయం దాటి ఎప్పుడూ పనిచేయలేదు. ఇలాంటి వారి పేర్లు పంపించిన దానిలో మహేందర్ పాత్ర ఉందనే ఆరోపణలొస్తున్నాయి. ఏది ఏమిటనేది ప్రభుత్వమే చెప్తే కానీ పూర్తి వివరాలు తెలియని పరిస్థితి. అయితే హానెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న మహేందర్పై ఇటువంటి ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చూడాలి ఈ ఆరోపణలపై మహేందర్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది.